ఏదో అదృష్టం కలిసి వస్తుందని చాలా మంది లాటరీ టికెట్లు కొంటూ ఉంటారు. కొందరికి ఏదో ఒక రోజు లక్కు కలిసి వస్తుంది, ఇంకొందరికి మాత్రం లాటరీ ఎప్పుడు తగులుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే పంజాబ్లోని ఒక వ్యక్తికి మాత్రం అదృష్టం ఎంతలా వరించిందంటే లాటరీ టికెట్ కొన్న గంటలోనే కోటీశ్వరుడయ్యాడు. వివరాల్లోకి వెళ్తే పంజాబ్ గురుదాస్పూర్ జిల్లా డేరా బాబా నానక్ టౌన్కి చెందిన రూపీందర్జిత్ సింగ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంకులో క్లర్కుగా పనిచేస్తుంటారు. ఆయన గత ఏడాదిగా లాటరీ టికెట్లు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎప్పటిలాగే శనివారం మధ్యాహ్నం రూపీందర్ 1.6 రూపాయలు పెట్టి 25 నాగాలాండ్ లాటరీ టికెట్లు కొన్నారు. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళి తన పనిలో నిమగ్నమైపోయారు. 1 గంట తర్వాత ఆయనకు లాటరీ ఏజెంట్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన ఏకంగా కోటి గెలుచుకున్నట్టు చెప్పాడు ఏజెంట్. దీంతో రూపీందర్ ఆనందానికి హద్దులు లేవు. ఈ డబ్బును తన పిల్లలు కుటుంబం భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తానని ఆయన చెప్పారు. తన అలవాటే కోటీశ్వరుడయ్యేలా చేస్తుందని రూపీందర్జిత్ చెప్పాడు. కాగా గతంలో ఇదే ప్రాంతంలో కిరాణా షాప్ యజమానికి 2.5 కోట్ల లాటరీ వచ్చింది. దీంతో డేరాబాబా నానక్ టౌన్ పేరు మరోసారి మారుమోగింది.